మన టీమిండియా డిసెంబర్లో బంగ్లాదేశ్ టూర్ ముగించుకున్న తర్వాత నెక్స్ట్ ఇయర్ షెడ్యూల్ ఎలా ఉండబోతుంది ఈ వీడియోలో చూద్దాం. సో ముందుగా చూసుకుంటే 2023 సంవత్సరం జనవరి ఫస్ట్ 2 వీక్స్లో శ్రీలంక టీం ఇండియా పర్యటనకు వస్తుంది. అండ్ దీనిలో భాగంగా మన టీమిండియా శ్రీలంకతోటి 3 వన్డేలు మరియు 3 T20ల సిరీస్ ఆడతారు. సో ఈ టూర్ అయితే మన టీమిండియాకు హోమ్ టూర్, అంటే ఇండియాలోనే జరుగుతుంది. ఇక దీని తర్వాత జనవరి లాస్ట్ 2 వీక్స్లో న్యూజిలాండ్ టీం ఇండియా టూర్కి వస్తుంది. అండ్ ఈ టూర్లో భాగంగా మన టీమిండియా న్యూజిలాండ్ జట్టుతో 3 వన్డేలు మరియు 3 T20ల సిరీస్ ఆడతారు. సో ఇది కూడా మన టీమిండియాకు హోమ్ సిరీసే. అంటే మనం నెక్స్ట్ ఇయర్ జనవరిలో 6 వన్డేలు మరియు 6 T20 మ్యాచ్లు చూడబోతున్నాం. ఇక తర్వాత ఫిబ్రవరి మరియు మార్చి నెలలో ఆస్ట్రేలియా టీం మన ఇండియా టూర్కి వస్తుంది. సో ఇదైతే కొంతవరకు లాంగ్ టూర్, ఎందుకంటే ఈ టూర్లో మన టీమిండియా మరియు ఆస్ట్రేలియా జట్లు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం తలపడతాయి. అండ్ ఈ ట్రోఫీలో భాగంగా 2 టీంలు కూడా 4 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడతాయి. సో WTC ఫైనల్ను దృష్టిలో పెట్టుకుని ఈ 2 టీమ్స్ కూడా ఈ సిరీస్ చాలా కీలకం. ఇక లాంగ్ టెస్ట్ సిరీస్ తర్వాత మన వాళ్ళు మార్చి 2nd వీక్లో ఆస్ట్రేలియాతోనే 3 వన్డేల సిరీస్ ఆడబోతున్నారు. సో ఫిబ్రవరి మరియు మార్చి నెలలో మన టీమిండియా ఆస్ట్రేలియాతోనే మ్యాచ్లు ఎక్కువ ఆడతారు. ఇక తర్వాత ఏప్రిల్ మరియు మే నెలలో ఐపీఎల్ 2023 ఉంటుంది. సో ఇక్కడ వరకు మన టీమిండియా అన్ని కూడా హోమ్ సిరీస్లు ఆడుతుంది. అంటే జనవరి దగ్గర నుంచి మొదలు పెడితే ఐపీఎల్ ఎండ్ అయ్యే వరకు మన వాళ్ళు ఇండియాలోనే ఉంటారు. బట్ ఐపీఎల్ ముగిసిన తర్వాత జూన్ 2nd వీక్లో WTC ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. సో ఈ ఫైనల్ మ్యాచ్ అయితే ఇంగ్లాండ్ వేదికగా ఓవల్ గ్రౌండ్లో ఆడతారు. అయితే మన టీమిండియా WTC ఫైనల్కు క్వాలిఫై అయితేనే ఇంగ్లాండ్కి వెళ్తుంది. అలా కాకుండా మన వాళ్ళు WTC ఫైనల్కు క్వాలిఫై కాకపోతే జూన్ నెలలో ఏదో కంట్రీతో ఒక వన్డే సిరీస్ని ఫిక్స్ చేసుకోవచ్చు. సో జూన్ నెలలో అయితే మన టీమిండియా షెడ్యూల్ అంతా ఫిక్స్డ్గా ఏమీ లేదు. ఇక తర్వాత జూలై మరియు ఆగస్ట్ నెలలో మన టీమిండియా వెస్టిండీస్ టూర్కు వెళ్తుంది. అండ్ ఈ టూర్లో భాగంగా మన వాళ్ళు 2 టెస్ట్ మ్యాచ్లు, 3 వన్డే మ్యాచ్లు మరియు 3 T20 మ్యాచ్ల సిరీస్ ఆడతారు. సో ఇది కూడా కొంతవరకు లాంగ్ టూర్ అండ్ ఎవే టూర్. ఇక దీని తర్వాత మన టీమిండియా ఆగస్ట్ ఎండింగ్ మరియు సెప్టెంబర్లో ఏషియా కప్ ఆడబోతున్నారు. అండ్ ఏషియా కప్ ఇంకా ఎక్కడ జరుగుతుందో ఫిక్స్ కాలేదు. యాక్చువల్గా అయితే పాకిస్తాన్లో జరగాలి, బట్ మన టీమిండియా అక్కడికి వెళ్ళనంటుంది. సో నెక్స్ట్ ఇయర్ ఏషియా కప్ పాకిస్తాన్లో జరుగుతుందా లేకపోతే ఇంకెక్కడ జరుగుతుందో క్లారిటీ లేదు. బట్ ఇండియాలో అయితే ఖచ్చితంగా జరగదు. దీంతో మనకి ఏషియా కప్ కూడా ఒక ఏవే టోర్నమెంట్. ఇక ఏషియా కప్ ముగిసిన తర్వాత సెప్టెంబర్ లాస్ట్ వీక్లో మన టీమిండియా ఆస్ట్రేలియాతో 3 వన్డేల సిరీస్ ఆడబోతున్నారు. అండ్ ఇది ఒక హోమ్ సిరీస్, అంటే ఆస్ట్రేలియా వాళ్ళు మరోసారి ఇండియాకి వచ్చి మన టీమిండియాతో 3 వన్డేలు ఆడబోతున్నారు. అండ్ ఈ సిరీస్ ప్యూర్లీ వరల్డ్ కప్ ప్రిపరేషన్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఈ సిరీస్ తర్వాత అక్టోబర్ మరియు నవంబర్ నెలలో 1డే వరల్డ్ కప్ జరగబోతుంది. అండ్ ఈ వరల్డ్ కప్ మన ఇండియా వేదికగా ఆడబోతున్నారు. సో క్వాలిఫైర్స్తో కలిపి చూసుకుంటే 1డే వరల్డ్ కప్ ఆల్మోస్ట్ 1.5 నెలల పాటు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక వరల్డ్ కప్ తర్వాత మన వాళ్ళు నవంబర్ ఎండింగ్లో ఆస్ట్రేలియాతో 5 T20ల సిరీస్ ఆడతారు. సో వరల్డ్ కప్కు ముందు ఇండియా టూర్కి వచ్చిన ఆస్ట్రేలియా టీం ఫస్ట్ 3 వన్డే మ్యాచ్లు ఆడితే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత 5 T20ల సిరీస్ ఆడతారు. ఇక దీని తర్వాత డిసెంబర్ మరియు జాన్ 2024లో మన టీమిండియా సౌత్ ఆఫ్రికా టూర్కి వెళ్తుంది. అండ్ ఈ టూర్లో మన వాళ్ళు 2 టెస్టులు, 3 వన్డేలు మరియు 3 T20ల సిరీస్ అయితే ఆడతారు. సో ఓవరాల్గా చూసుకుంటే మన టీమిండియా నెక్స్ట్ ఇయర్ షెడ్యూల్ అయితే ఇదే. బట్ ఇప్పటివరకు వీటిలో ఏ సిరీస్కి కూడా డేట్స్ అండ్ వెన్యూస్ ఫిక్స్ చేయలేదు. ఈవెన్ నెక్స్ట్ మంత్ శ్రీలంక మరియు న్యూజిలాండ్తో జరగబోయే సిరీస్లకు కూడా BCCI డేట్స్ని కానీ లేదా వెన్యూస్ని కానీ ఇంకా ఫిక్స్ చేయలేదు. సో కొత్త సెలక్షన్ కమిటీ వచ్చిన తర్వాత మొత్తం అంతా మార్చేసి మన వాళ్ళు బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ ఆడుతున్నప్పుడు కొత్త షెడ్యూల్తో పాటు కొత్త క్యాప్టెన్స్ను అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. ఇనివే మన టీమిండియా చూసుకుంటే 1డే వరల్డ్ కప్కు ముందు 5 3 వన్డేల సిరీస్లు ఆడబోతున్నారు, అంటే ఓవరాల్గా 15 మ్యాచ్లు. అండ్ వీటితో పాటు ఈసారి ఏషియా కప్ కూడా 1డే ఫార్మాట్లో జరగవచ్చు. ఒకవేళ అదే కనుక జరిగితే మన టీమిండియా ఇంకో 5-6 వన్డే మ్యాచ్లు ఎక్కువ ఆడతారు. సో ఓవరాల్గా చూసుకుంటే మన టీమిండియా 1డే వరల్డ్ కప్కు ముందు 20 వన్డేలు ఆడవచ్చు. అండ్ ఇవే కాకుండా మన వాళ్ళు ఐర్లాండ్, జింబాబ్వే లాంటి చిన్న టీమ్స్తో కూడా కొన్ని వన్డే సిరీస్లు పెట్టుకోవచ్చు. మరి ముఖ్యంగా మనం చెప్పుకున్న జూన్ విండోలో కొంతవరకు ఖాళీ ఉంది. సో ఆ టైంలో మన వాళ్ళు కొంచెం ఎక్కువ ప్రిపరేషన్ కోసం ఎక్స్ట్రా వన్డే సిరీస్ను కూడా కండక్ట్ చేసుకోవచ్చు. దీన్ని బట్టి చూసుకుంటే మన టీమిండియా నెక్స్ట్ ఇయర్ 1డే వరల్డ్ కప్కు ముందు ఈజీగా ఒక 25 వన్డే మ్యాచెస్ వరకు ఆడతారు. అండ్ ఈ 25 వన్డే మ్యాచెస్లో కనుక మన వాళ్ళు ప్రాపర్ టీమ్ను సెట్ చేసుకోగలిగితే ఈసారి వరల్డ్ కప్ ఎలానో ఇండియా వేదికగానే జరుగుతుంది, కాబట్టి మనకు గెలిచే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి. మరి నెక్స్ట్ ఇయర్ ఈ షెడ్యూల్లో మీరు ఏ సిరీస్ కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.